హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బజాజ్ ఫైనాన్సర్ నుంచి లోన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మీరు 20,000 నుంచి 40 లాక్స్ వరకు అయితే లోన్ తీసుకోవచ్చు. మీరు వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి, ఎలా దీనికి అప్లై చేసే ప్రాసెస్ ఉంటుంది, అలాగే దీని ఛార్జెస్ ఎలా ఉంటాయనేది కూడా మీకు స్క్రీన్లో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు లోన్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. మీరు లోన్ తీసుకొని తిరిగి కట్టేటట్లయితేనే లోన్ తీసుకోండి. మీరు తిరిగి కట్టకపోతే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. దానివల్ల మీరు ఇంకెక్కడ లోన్స్ అప్లై చేసినా మీకు ఒక్క లోన్ కూడా అప్రూవల్ రాదు. లోన్ మాత్రమే కాదు, ఇంకెక్కడైనా మీరు బ్యాంక్స్ నుంచి కానీ లేదంటే క్రెడిట్ కార్డ్స్ ఇలా మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇటువంటి బెనిఫిట్స్ అయితే రావు. కాబట్టి మీరు తీసుకొని తిరిగి కట్టే సామర్థ్యం ఉంటేనే లోన్ తీసుకోండి. అది కూడా ఎమర్జెన్సీ టైంలోనే లోన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మనం డైరెక్ట్గా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయినట్టు అనిపించినా కానీ లేదంటే మీరు నన్ను ఏదైనా అడగాలంటే కింద కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ ద్వారా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మీకు ఫైనాన్సర్ అని చెప్పి కనిపిస్తుంది, బజాజ్ సంబంధించిన వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి లోన్ అమౌంట్ వచ్చేసి 40 లాక్స్ వరకు వస్తుంది, అది కూడా 20,000 నుంచి 40 లాక్స్ వరకు. అలాగే దీంట్లో మనకి 3 వేరియంట్స్ లోన్స్ ఉంటాయన్నమాట, ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. ఈ 3 వేరియంట్స్ ఏంటంటే మనకి ఇందులో టర్మ్ లోన్ ఒకటి, ఫ్లెక్సీ టర్మ్ లోన్ ఒకటి, అలాగే ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ ఒకటి. ఈ 3 కేటగిరీలో ఒక కేటగిరీలో మీరు లోన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లై అవ్వాలని ఉంటుంది. సో మనం ఇక్కడ అప్లై నవ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ అప్లై నవ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. దానికోసం ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, వన్స్ మనం సబ్మిట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మీరు పాన్ కార్డు ఉన్నట్టు ఇచ్చిన తర్వాత కంటిన్యూ విత్ ఆటో ఫిల్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫాస్టెస్ట్ మెథడ్ అనమాట ఇది. వన్స్ క్లిక్ చేసినాక ఇక్కడ ఫుల్ నేమ్ అయితే యాజ్ పర్ పాన్ కార్డ్ ఇవ్వాలి, తర్వాత మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ పిన్ కోడ్, అలాగే మీ సిటీ ఇచ్చిన తర్వాత మనం కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మేల్ ఫీమేల్ ట్రాన్స్ జెండర్ అని అడుగుతుంది. సో మీ జెండర్ ఏదైతే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ టైప్ అని అడుగుతుంది, దానికోసం మీరు సాలరీ డా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాలరీ ఇచ్చి, తర్వాత ఇక్కడ నెట్ మంత్లీ సాలరీ అని అడుగుతుంది. ఇక్కడ మీకు ఎంత సాలరీ వచ్చింది అనేది ఇచ్చిన తర్వాత మీరు ఇంకొంచెం పై స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ జిఎస్టీ అనే ఆప్షన్ అడుగుతుంది, ఒకవేళ జిఎస్టీ నెంబర్ ఉంటే ఇవ్వండి లేదంటే లేదు. తర్వాత యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు కంపెనీ నేమ్, ఒకవేళ మీరు కంపెనీ ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కంపెనీ టైప్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, గవర్నమెంట్ సెక్టర్ లేదంటే ప్రైవేట్ సెక్టర్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అని అడుగుతుంది, మీ జాబ్ ఏంటనేది అక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ వర్క్ ఈమెయిల్ అడుగుతుంది, ఇది ఆప్షన్ ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ కింద చూసుకుంటే టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ వర్క్లో ఉన్నారనేది ఇక్కడ ఇయర్స్ మంత్స్ ఇచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ వర్క్ మంత్లీ లోన్ ఈఎంఐస్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు ఎంత ఈఎంఐస్ పే చేస్తున్నారు మంత్లీ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, ఒకవేళ ఈఎంఐస్ పే చేసేది ఉంటే. ఒకవేళ మీరు ఎటువంటి ఈఎంఐస్ పే చేయకపోతే ఇక్కడ 00 అని ఇచ్చి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా అకౌంట్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి మనకి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత మనకి ఈ విధంగా ఇన్కమ్ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ ఫ్యూ స్టెప్స్ టు ఫాలో అని ఉంది, ఇక్కడ దానికోసం మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మిమ్మల్ని మీ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, దానికోసం ఇక్కడ సర్చ్ బై బ్యాంక్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ టైప్ చేస్తే మీకు బ్యాంక్ నేమ్ వస్తుంది. వచ్చిన తర్వాత బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వి విల్ వెరిఫై యువర్ ఇన్కమ్ త్రూ అకౌంట్ అగ్రిగేటర్ అని చెప్పి మన ఇన్కమ్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మనం అలో బజాజ్ ఫైనాన్సర్ ఎల్టీడీ అనే దగ్గర ఈ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది, ఇక్కడ దానికోసం కూడా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మనం ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని సెలెక్ట్ బ్యాంక్ అడుగుతుంది, ఇక్కడ మీరు బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పై స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి యాక్సెప్ట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యువర్ కాన్సెంట్ వాజ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 2 మినిట్స్ ప్రాసెస్ పడుతుంది. ఈ విధంగా మనకి అమౌంట్ చూపిస్తుంది అనమాట, ఎంటర్ లోన్ అమౌంట్, మీకు ఎంత అమౌంట్ కావాలనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మనకి 10 లాక్స్ చూపిస్తుంది, అలాగే ఇక్కడ టర్మ్ లోనా ఫ్లెక్సీ లోనా లేదంటే ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ అయితే మీకు సెలెక్ట్ 10 ఇయర్ అండ్ మంత్స్ అని ఉంది, మీకు 60 నెలలు చూపిస్తుంది. మీరు ఇక్కడ ఈఎంఐ సెలెక్ట్ చేసుకోవచ్చు.
తర్వాత ఇక్కడ నేను ఈఎంఐ సెలెక్ట్ చేసుకుని ఒకటి ప్రొసీజర్ మీద క్లిక్ చేస్తున్నాను. చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మన డిజీ లాకర్ తో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది, దానికోసం దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు మొబైల్ కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఆధార్ కేవైసీ డీటెయిల్స్ చూపిస్తుంది, దానికోసం ఇది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ టు ప్రొసీడ్ అని ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏ అకౌంట్ కి అయితే మనీ రావాలనుకుంటున్నారో దానికోసం అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే అకౌంట్ నెంబర్, అకౌంట్ టైప్ సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అనేది మీరు ఇక్కడ అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని మళ్ళీ ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది క్విక్ యాక్సెస్ అని చెప్పి. దానికోసం మనం ఇక్కడ మళ్ళీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. చేసే ఫ్రెండ్స్ ఈ విధంగా సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ కన్సెంట్, వీఆర్ రిడైరెక్టింగ్ ఆఫ్టర్ 0 సెకండ్స్, ప్లీజ్ డూ నాట్ రిఫ్రెష్ అని చెప్పి మనకి విధంగా లోన్ కు అప్లై చేసే ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏమైందంటే బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసాం. ఇక్కడ కంప్లీట్ యువర్ కేవీసీ మనకి అయిపోయింది, తర్వాత అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అయిపోయింది, తర్వాత కంప్లీట్ యువర్ ఇన్కమ్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు డన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఫ్రెండ్స్ మనం మెయిన్ పేజ్ లోకి వస్తాం అనమాట. ఇప్పుడు మనకి లోన్ కి అప్లై చేసాం కాబట్టి ఇది మనకి ఎంతవరకు అప్రూవల్ అయింది, ఎప్పుడు మనకి అమౌంట్ పడుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే దానికోసం ఇక్కడ లోన్స్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ అని చెప్పి చూపిస్తుంది, తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ లోన్ అని చెప్పి చూపిస్తుంది. మీకు వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది డైరెక్ట్ గా బ్యాంక్ లోకి అయితే క్రెడిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు దీనికి లోన్ కి అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ లో మీకు అమౌంట్ అనేది మీకు ఒకవేళ మీరు అప్రూవల్ అయినట్టయితే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. తర్వాత మీరు మంత్లీ ఈఎంఐస్ ఎంత సెట్ చేసుకున్నారో అంత అమౌంట్ అనేది మీరు ఎవ్రీ మంత్ అయితే పే చేస్తుండాలి. తర్వాత మీరు ఈ యాప్ నుంచి మీ లోన్ అనేది ఎట్లా మీరు మనీ పే చేస్తున్నారు, ఎప్పుడు మీకు డ్యూ డేట్స్ అనేది మీరు ఈ యాప్ నుంచి అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బజాజ్ ఫైనాన్సర్ లోన్ కి సంబంధించిన ఛార్జెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఈ బజాజ్ ఫైనాన్సర్ లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే మనకి 11% నుంచి 38% వరకు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇది ఒక్కొక్కరికి ఒకలాగా ఛార్జ్ చేస్తారు. కొంతమందికి 11% చేయొచ్చు, కొంతమందికి 38% కూడా చేయొచ్చు. మీ సిబిల్ స్కోర్ బట్టి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మీకు తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ దీంట్లో మనకి ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి 3.93% ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు లోన్ కట్టడం కనుక లేట్ అయిందంటే మీకు బౌన్స్ ఛార్జెస్ కింద 700 నుంచి 1200 పేర్ బౌన్స్ కి అయితే వీళ్ళు మీ దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన మెయిన్ ఛార్జెస్ అయితే. మీరు లోన్ కి అప్లై చేస్తే మీకు అప్రూవల్ వచ్చిన దగ్గర మీకు ఇంకెంత ఛార్జెస్ పడుతున్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది వీడియో అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్నాను. వీడియో ఇస్తే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.